హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చేస్తున్నాను అది ఏంటంటే మా గార్డెన్లోనే హార్వెస్ట్ చేసుకున్నాను కదా ముల్లంగి ముల్లంగి ఆకుతో కలిపి నేను సింపుల్గా రైస్లోకి రోటీల్లోకి మంచి కాంబినేషన్ ఉన్న కర్రీ ఒకటి చేసి చూపిస్తాను అయితే ఫోర్ డేస్ తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి తీసాను ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నదో ఇప్పుడు ముల్లంగి ఆకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ వాము ఈ మూడు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి అవి చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఉల్లిపాయలని ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకు అలాగే ముల్లంగిని కూడా వేసేసుకొని దీంట్లోని కొద్దిగా పసుపు అలాగే ఉప్పు సరిపడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వరకు రానివ్వాలి అయితే చాలామంది బజార్లోని ముల్లంగి ఆకును వదిలేసి ముల్లంగి మాత్రమే తెచ్చుకుంటారు అది కూడా ఓన్లీ సాంబార్లోకే వేసుకుంటారు ఒకసారి ముల్లంగి ఆకు రెండూ కలిపి ఈ విధంగా కర్రీ చేసుకుని చూడండి చాలా బాగుంటుంది అయితే రైస్లోకి రోటీ పుల్కల్లోకి కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు కుక్కర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ముల్లంగి ఆకు కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోని వన్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇంట్లోనే ఒక పావు టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దగ్గరికి కొంచెం ఎగరబెట్టుకుంటే ముల్లంగి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తొందరగా కూడా అయిపోతుంది మీరందరూ కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి దాంట్లోని త్రీ ఆప్షన్స్లోని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్